దువాడ సెక్టార్ 2లో గల కుసుమ హరినాథ ఆశ్రమంలో కుసుమ కుమారి జయంతి సందర్భంగా ఏకహార కార్యక్రమం జరిగిందని, ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంకీర్తన చేసి భక్తులకు అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని కుసుమ హరినాథ ఆశ్రమం అధ్యక్షులు బాబాజీ తెలిపారు. ఈ కార్యక్రమంతో కార్యదర్శి ఆర్వీఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక 6 సంవత్సరాలు బట్టి ఈ ఆశ్రమానికి అధ్యక్షుడు చేస్తున్నాను. ఈ ఆశ్రమం 1941లో స్థాపించారు. భరద్వాజ ఆశ్రమం స్థాపించారు. తర్వాత 1942 నుంచి ఈ కుసుమార్నాథ్ ఆశ్రమం అని పేరు ప్రఖ్యాతి గాంచి ఇలా ఇప్పటిదాకా బాగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే మంతా గణేశ్వర గారు 3 ఎకరాలు చెల్లరిచ్చి కాక అన్నీ నుంచి అందరూ పూర్వం అందరూ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశాఖపట్నం శ్రీ కుసుమహరనాథ్ నామ ప్రచార సంస్థకి ఈ మధ్యకాలంలోనే కమిటీ వారందరి తాలూకా సంపూర్ణ సహకారంతో గౌరవాధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ముఖ్య విశేషం ఏంటంటే విశాఖపట్నంలో అపర బృందావనంగా విరాజిల్లుతున్నటువంటి 1940లో ప్రారంభించబడినటువంటి శ్రీ కుసుమహరనాథ ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నేపథ్యంతో చాలా చక్కని కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. విశేషం ఏంటంటే కుసుమహరనాథ ఆశ్రమంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశ్వవ్యాప్తంగా మేము వీటిని చేరవేయడం జరుగుతూ ఉంది. పూజలు ఉన్నాయని చెప్పి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. మేము అమ్మవారిని హరనాథుని ప్రార్థించేది ఏంటంటే నామశక్తితో ఆధ్యాత్మిక శక్తితో కరోనా పూర్తిగా నశించిపోవాలని విశ్వ